హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసా ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీలో సో మనకు అనకాడమిక్ కంబ్యాట్ పేరుతో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి దట్ ఈస్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఓకేనా స్కాలర్షిప్ పూల్ ఫర్ వన్ క్రోర్ రూపీస్ అండి ఓకేనా పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ బ్యాంక్ కంబ్యాట్ అండ్ విన్ స్కాలర్షిప్స్ నెక్స్ట్ కంబ్యాట్ ఆన్ ఎవ్రీ సండే అండి ఈ సండే రోజు ఉంది ఓకేనా సండే రోజు సో పది గంటలకైతే ఉంటుందండి మనకి ఈ యొక్క కంబ్యాట్ మనం ఈ యొక్క దీనికి కోడ్ ఏం యూజ్ చేయాలంటే ఆర్కేటీ టెన్ అనేటువంటి కోడ్ యూజ్ చేసి సో మనం అయితే ఎన్రోల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఓకేనా సో ఉదయం పది గంటలకి సో అన్ అకాడమీ యాప్లో మీరు కనుక ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే సో మీకు మంచి ర్యాంక్ వచ్చిందనుకో స్కాలర్షిప్ వస్తుందండి ఓకేనా చాలా అంటే చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా అకాడమీలో మనము కరెంట్ అఫైర్స్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి ఓకేనా మన కోడ్ యూజ్ చేయండి ఆర్కే టెన్ సో ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు క్లాసెస్ వినచ్చు పీడిఎఫ్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నైట్ తొమ్మిది నుంచి పది గంటలకు అండి ఓకేనా నైట్ టైంలో తొమ్మిది నుంచి పది గంటల వరకు క్లాస్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఈరోజు ఓకేనా పది గంటలకి ఉదయం ఒంటి గంటకి అంతేకాకుండా నాలుగు గంటలకి ఇండియన్ పాలిటీ పైన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ అయితే ప్రాక్టీస్ బిడ్స్ మీకోసం అందజేయడం జరుగుతుందండి అన్ అకాడమీలో సో చాలా అంటే చాలా మంచి అవకాశంగా ఉపయోగించుకోండి లక్ష్మీకాంత్ గారి బుక్ అంతేకాకుండా కృష్ణారెడ్డి గారి బుక్ ప్రభాకర్ రెడ్డి గారి బుక్తో బేస్ చేసుకొని క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయండి సో క్లాస్ మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయండి క్లాస్ వినండి సో పీడిఎఫ్ ఫైల్ కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో చివరగా ప్రొవైడ్ చేస్తానండి ఓకేనా అందరు కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఏపీఎస్సి టీఎస్పిఎస్సి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఏదైనా ఒక క్లాస్ ఓపెన్ చేసి మన కోడ్ యూజ్ చేయండి ఆర్కేటీ టెన్ అనేటువంటి ఇన్విటేషన్ కోడ్ యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వండి మంచి క్లాసెస్ అయితే వినవచ్చు పీడిఎఫ్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈరోజు ఉదయం పది గంటలకి మధ్యాహ్నం ఒంటి గంటకి మధ్యాహ్నం నాలుగు గంటలకు ఉంటుంది క్లాస్ ఓకే మర్చిపోద్దు సో ఫ్రెండ్స్ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం కనుక చూసినట్లయితే ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు జాబ్స్ అయితే డిగ్రీ అర్హత నోటిఫికేషన్ విడుదలైందండి సో దాని గురించి చూద్దాము అంగన్వాడీల భర్తీ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చింది నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఆర్ఓలో నాలుగు వందల యాభై తొమ్మిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది అది చూద్దాం సచివాలయ డిపార్ట్మెంట్ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు అంటూ మరొక అప్డేట్ జరిగింది నెక్స్ట్ అనంతపురంలో వైద్య సిబ్బంది పది ఇంటర్ పరీక్షలపై పునరాలోచించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అయితే సూచన ఇవ్వడం అయితే మనం చూడవచ్చు సో ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దాం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాబ్ న్యూస్ ఓకే ముందుగా చూసినట్లయితే మే ముప్పై వరకు కూడా దరఖాస్తుల పొడిగింపు హైదరాబాద్కు సంబంధించి ఆన్ తెలంగాణ సాంఘిక సాంఘిక సంక్షేమ గురుకులాల డిగ్రీ కళాశాల డిగ్రీ మహిళా కళాశాలలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి ఓకేనా మరి ఆయా కోర్సులో ప్రవేశ ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేషన్ సాధారణ ప్రవేశ పరీక్ష టీజీ టీజీ యూజీ సెట్ దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తూ మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా మే ముప్పై తేదీ వరకు కూడా గడువు పెంచాలని చెప్పేసి వికారాబాద్ కళాశాల ప్రిన్సిపల్ సో హాలీ మునీసా గారు శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో తెలియచేయడాన్ని మనమైతే చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం అంగన్వాడీల భర్తీ కోసం సర్టిఫికేట్ వెరికి వెరిఫికేషన్ అంగన్వాడీ టీచర్ హెల్పర్స్ పోస్ట్ల అప్లై చేసుకున్న వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్మూర్ ఐసిడిఎస్ ఆఫీస్లో చేస్తున్నారు డిస్టిక్ ఆఫీసర్ జాన్సీ లక్ష్మి పర్యవేక్షణలో సూపర్వైజర్స్ నల్లిని శ్రీదేవి గారు సోయస్ తెర్రాని సీనియర్ టీచర్స్ నాగరాజేశ్వరి దుర్గాతో కలిసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కోవిడ్ రూల్స్ పాటిస్తూ క్యాండిడేట్స్ రాగానే వారి యొక్క టోకెన్స్ ఇచ్చి సర్టిఫికేట్ పరిశీలిస్తున్నారు అభ్యర్థులు తమ ఒరిజినల్తో పాటు జిరాక్స్ సెట్ ఒకదానిని గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేయించాలని సూచించడం జరిగింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు నెక్స్ట్ జాబ్ సెర్చ్లో భాగంగా మనము బీఆర్ఓలో నాలుగు వందల యాభై తొమ్మిది ఖాళీలకు నోటిఫికేషన్ అండి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో డ్రాఫ్ట్మెన్ సూపర్వైజర్ మల్టీ స్కిల్ వర్కర్ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఖాళీలు నాలుగు వందల యాభై తొమ్మిది డ్రాఫ్ట్ మ్యాన్ ఇందులో నలభై మూడు స్టోర్ సూపర్వైజర్ పదకొండు రేడియో మెకానిక్ నాలుగు ల్యాబ్ అసిస్టెంట్ ఒకటి మాసన్ హండ్రెడ్ ఇంజన్ స్టారిక్ డ్రైవర్ నూట యాభై స్టోర్ కీపర్ టెక్నికల్ నూట యాభై ఓకే మరి అర్హత ఏంటి చూద్దాం సంబంధిత పోస్టును బట్టి టెన్త్ ఇంటర్ డిగ్రీతో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటూ మెన్షన్ చేశారు వయసు మాసన్ వయసు చూసినట్లయితే మాసన్ ఇంజిన్ స్టాటిక్ స్టాటిక్ డ్రైవర్ పోస్టులకు పద్దెనిమిది ఇరవై ఐదు ఏళ్ళు మించకూడదు ఓకే నెక్స్ట్ మిగతా అన్ని పోస్టులకు పద్దెనిమిది ఇరవై ఏడు ఏళ్ళు ఉండాలి సెలెక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్ ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఓబీసీ అభ్యర్థులకు యాభై రూపాయలు మిగతా వారికి ఫీజు లేదు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి నోటిఫికేషన్ వెలువడిన నలభై ఐదు రోజుల లోపు అయితే అప్లై చేయాలి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బీఆర్ఓ డాట్ జిఓవి డాట్ ఇన్ ఓకే ఇంపార్టెంట్ సో నెక్స్ట్ చూసినట్లయితే యా ఎస్బీఐలో ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి దరఖాస్తును ఆన్లైన్లో చేసుకోవాలి అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు ఏడు వందల యాభై సో ఎస్సీ ఎస్టీలకు ఫీజు లేదు దరఖాస్తు ప్రారంభం ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి చివరి తేదీ పదిహేడు మే రెండు వేల ఇరవై ఒకటి ప్రిలిమ్స్ పరీక్ష జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఒకటి సో మెయిన్ ఎగ్జామ్లో సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందండి ఏ ఎగ్జామ్లో ఎన్ని ఉంటాయి అని అనేది ఏంటి అనేది ప్రిలిమ్స్లో ఇంగ్లీష్లో ముప్పై మార్కులు న్యూమరికల్ ఎబిలిటీ ముప్పై ఐదు రీజనింగ్ ఎబిలిటీ ముప్పై ఐదు మొత్తం వంద మార్కులకు ఉంటుందండి టైము అరవై నిమిషాలు ఓకేనా మరి మనకు హైదరాబాద్ రీజియన్లో కూడా రెండు వందల డెబ్బై ఐదు ఖాళీలు అయితే ఉన్నాయండి గమనించాలి ఓకేనా ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా ఎలిజిబుల్ వీటికి ఓకే వయసు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్య ఉండాలి ఎస్సీఎస్టీ ఓబీసీలకు మూడేళ్ల పరిమితి అయితే ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సారీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి పదేళ్ల పరిమితి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అండ్ మీన్స్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడాన్ని మనమైతే చూడవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే అనంతపురంలో వైద్య సిబ్బందికి గాను నోటిఫికేషన్ విడుదల చేశారండి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూద్దాము రైట్ ఓకే అనంతపురంలో ప్రభుత్వ సార్వజన ఆసుపత్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపాదికన వైద్య సిబ్బంది నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది ఎంపికైన అభ్యర్థులు కోవిడ్ వార్డుల్లో పనిచేయాల్సి ఉంటుంది మొత్తం ఖాళీలు వంద సో వంద పోస్టులు అయితే ప్రకటించడం జరిగింది వీటిలో యాభై తొమ్మిది ఖాళీలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ యూనిట్కి కేటాయించారు మొత్తం మీద ల్యాబ్ టెక్నీషియన్లు అరవై నాలుగు రేడియోగ్రాఫర్లు ఇరవై తొమ్మిది ఫిజియోథెరపిస్టులు ఐదు ఎలక్ట్రీషియన్లు రెండు ఉన్నారు సో మరి ల్యాబ్ టెక్నీషియన్లకు డిఎంఎల్టి ఉండాలి రేడియోగ్రాఫర్లకు సిఆర్ఏ ఉండాలి నెక్స్ట్ డిఆర్జీఏ ఫిజియోథెరపిస్టులకు డిగ్రీ ఫిజియోథెరపీ ఎలక్ట్రీషియన్లకు డిప్లొమా ఎలక్ట్రీషియన్ ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి మరి వేతనం ల్యాబ్ టెక్నీషియన్లకు ఇరవై మూడు వేలకు వందలు రేడియోగ్రాఫర్లకు పదిహేడు వేల ఐదు వందలు ఫిజియోథెరపిస్టులకు ముప్పై రెండు వేల ఐదు నెలలు ఒకటి ఎలక్ట్రీషియన్లకు పదిహేడు వేలు ఒప్పంద వ్యవధి ఆరు నెలలు ఇంటర్వ్యూ మే మూడున ఉంటుంది వేదిక జిల్లా సార్వజన ఆసుపత్రి అనంతపురము వెబ్సైట్ అనంతపురము డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే మనము పూర్తి వివరాలు అయితే చూడవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే పది ఇంటర్ పరీక్షలపై పునరాలోచించండి ప్రభుత్వానికి హైకోర్టు సూచన తదుపరి విచారణ మూడుకి వాయిదా కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విషయంలో పునరాలోచించాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది మరి తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళనను మానసిక పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని పరీక్షల నిర్ణయాన్ని పునర్సమీక్షించాలని సో ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసింది అధికారులతో మాట్లాడి ఏ విషయాన్ని ఏ విషయం తమకు చెప్పాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ను సూచించింది ప్రభుత్వం తెలియచేసే వైఖరిని బట్టి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తదుపరి విచారణను మే మూడుకు వాయిదా వేస్తున్నట్లుగా ఈ వ్యాధ్యంలో సో మరి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ బోర్డులను కూడా పరిగణలోనికి తీసుకోవాలంటూ ఇక్కడ ఆదేశించడాన్ని మనమైతే చూడవచ్చు సో ప్రభుత్వము కన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తు ఖండ ఖచ్చితంగా చేస్తామనేటువంటి చెప్పడంతో సో ప్రభుత్వం మాత్రము సో ఒకసారి మరొకసారి ఆలోచించండి ఎందుకైనా మంచిది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పేసి సో ఒక అడ్వైజ్ అయితే ఇవ్వడం జరిగింది మళ్ళీ మే మూడుకి అయితే వాయిదా వేయడం జరిగిందండి సో ఇలాంటి అప్డేట్ నేను చెప్తాను సచివాలయ డిపార్ట్మెంట్ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్వహించే శాఖాపరమైన రాత పరీక్షల దరఖాస్తు గడువును ఏపీఎస్సి పొడిగించింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదితో ఈ గడువు మీగా గ్రామ వార్డు సచివాలయ శాఖ సూచన మేరకు ఏపీపీఎస్సి గడువును మే పది వరకు పొడిగించింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొబిషనరీ పీరియడ్ పూర్తి కావాలంటే శాఖాపరమైన రాత పరీక్షలు తప్పనిసరిగా ఉత్తర్వులు కావాల్సి ఉందని సో అధికార వర్గాలు అయితే తెలియజేయడం జరిగింది ఇంపార్టెంట్ అండి కంపల్సరిగా దీంట్లో అయితే అందరూ పాస్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క కరెంట్ అఫైర్స్ ఆర్కే పబ్లికేషన్ తరపున సో ఏప్రిల్ మంత్కు సంబంధించిన మ్యాగ్జిన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఇందులో వెయ్యి కరెంట్ అఫైర్స్ బిడ్స్ ఉంటాయి ప్లస్ ప్రాక్టీస్ బిడ్స్ ప్లస్ పూర్తి వివరణ కూడా ఉంటుంది సో ఆరు వందలకు పైగా జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయండి అన్లిమిటెడ్ స్టాటిక్ జీకే ఉంటుంది సో ప్రతిరోజు మీరు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ క్లాస్ కనుక వినాలనుకుంటే ఎనిమిది గంటలకు మన ఛానల్లో ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అనకాడమీలో రాయొచ్చండి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను రోజువారీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఏ విధంగా పొందాలంటే ఇక్కడ ఒక నంబర్ ఇచ్చాం కదా నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్ పంపాలి దయచేసి ఎవరు కూడా కాల్స్ అయితే చేయొద్దండి సో ఎవరు కూడా లిఫ్ట్ చేయరు సో కాల్ చేయకుండా సో అమౌంట్ అయితే పే చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్కి పంపించి సో మెసేజ్ పెడితే సరిపోతుంది సో మీకు వితిన్ వన్ అవర్లో సో కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ అయితే వస్తుంది సో ఈ విధంగా రెండు వేల ఇరవై అక్టోబర్ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఏ మంత్ది కావాలనుకున్న మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లిస్తే సరిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ